హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం గణితంలోని బరువుకు సంబంధించిన అంశాన్ని గురించి నేర్చుకుందాం. ఇది నేర్చుకునే ముందు నేను మీకు ఒక చిత్రాన్ని చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఒక కథను చెప్తాను, వినండి. ఇక్కడ ఒక రోజు ఒక వ్యాపారి గాడిద పైన ఉప్పు సంచులు వేసుకొని సంతకు వెళ్ళి అమ్మడానికి బయలుదేరాడు. దారిలో బాగా వర్షం పడడం వల్ల నది జోరుగా ప్రవహిస్తుంది. అప్పుడు ఆ గాడిద నీళ్ళల్లో మునగవలసి వచ్చింది. అలా జరగడం వల్ల దాని వీపు పైన ఉప్పు కాస్త కరిగిపోయి తేలికగా మారిపోయింది. ఇది గమనించిన గాడిద రోజు నది దగ్గరికి రాగానే తన ఉప్పు సంచులతో నీళ్ళల్లో పడిపోవడం, తన వల్ల తన బరువును తేలికగా చేసుకోవడం జరుగుతుంది. ఇది గమనించిన వ్యాపారి, అరే ఏంటి గాడిద ఇలా చేస్తుంది అని అనుకొని ఒకరోజు దానికి దూది నింపిన బస్తాలను వేయడం జరిగింది. ఎప్పటిలాగే ఆ గాడిద నది దగ్గరికి రాగానే నీళ్ళల్లో పడిపోయి దానివల్ల అప్పుడు దానికి చాలా బరువు అనిపించింది అన్నమాట. ఎందుకు అలా అనిపించింది మరి అంటే, ఇంతకుముందు గాడిద వీపు పైన ఉప్పు ఉండడం వల్ల అది నీళ్ళల్లో పడిపోగానే ఆ ఉప్పు కరిగిపోవడం వల్ల దానికి తేలికగా అనిపించింది. ఎప్పుడైతే వ్యాపారి తన వీపు పైన దూదితో నింపిన బస్తాలు వేశాడో అది నీళ్ళల్లో దిగడం వల్ల ఆ దూది నీటిని పీల్చుకొని బరువు ఎక్కడం జరిగింది. అందువల్ల ఈ విషయాన్ని గమనించిన గాడిద, అబ్బో ఇక్కడ నుండి నేను నీళ్ళల్లో పడను అంటూ అనుకొని శ్రద్ధగా తన పని తాను చేసుకుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, గాడిద బరువు ముందుగానేమో తేలికగా ఉంది, తర్వాత బరువుగా ఉండడాన్ని గమనించింది అన్నమాట. మరి ఇలాంటి బరువుకు సంబంధించిన కొన్ని అంశాలను మనం ఇప్పుడు నేర్చుకుందాం. అయితే నా దగ్గర నీకు ఒక రెండు వస్తువులను చూపిస్తున్నాను. ఇక్కడ మీకు రెండు వ్యాజ్లైన్ డబ్బాలను చూపిస్తున్నాను పిల్లలు, గమనించండి. ఇందులో ఏది బరువుగా ఉంటుంది, ఏది తేలికగా ఉంటుందో మీరు గుర్తించాలి. ఏది బరువుగా ఉంటుంది? ఎస్, వెరీ గుడ్. ఈ వ్యాజ్లైన్ డబ్బా పెద్దదిగా ఉండడం వల్ల ఇది బరువుగా ఉంటుందని గుర్తించారు. ఓకే రైట్. అలాగే ఇక్కడ రెండు పండ్లు ఉన్నాయి. ఈ రెండు మామిడి పళ్ళు పరిమాణంలో తేడా ఉన్నాయి. వీటిలో ఏది తేలికగా ఉంటుంది? వెరీ గుడ్ పిల్లలు, ఈ పండు చిన్నదిగా ఉంది కాబట్టి తేలికగా ఉంటుంది, ఈ పండు పెద్దదిగా ఉంది కాబట్టి బరువుగా ఉంటుంది. మరి ఇలాంటి బరువుకు తెలుసుకోవడానికి మనం సాధారణంగా ఏది వాడతాం మీకు తెలిసే ఉంటుంది. అక్కడ మనం బరువును తెలుసుకోవడానికి త్రాసును వాడతాం. మీకు ఆ త్రాసును ఇక్కడ ఉన్నది చూడండి. ఈ త్రాసు ద్వారా మనము ఏది బరువుగా ఉంది, ఎంత బరువు ఉందో కొలవడానికి మనము త్రాసును వాడతాం. మనం సాధారణంగా ఇలాంటి త్రాసులు మనం కిరాణా షాపులోగా చూస్తూ ఉంటాం. మనం ఏదైనా వస్తువు కోసం చక్కెర, చాయపత్తి, రవ్వ ఇలాంటి వస్తువులను కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ షాప్ అతను ఈ తక్కటలో సరిగ్గా బరువును తూచి మనకు ఇవ్వడం జరుగుతుంది. మరి బరువుకు సంబంధించిన ఒక చిన్న వీడియోని మనం ఇప్పుడు చూద్దాం, సరేనా? త్రాసు బరువుని కొలిచే యంత్రం. దీనిలో రెండు పళ్ళాలు ఉంటాయి. ఏ రెండు వస్తువుల బరువు మనం పోల్చాలో ఆ రెండు వస్తువులని ఈ పళ్ళాలపై పెట్టాలి. ఏ పళ్ళంపై ఉన్న వస్తువుల బరువు ఎక్కువగా ఉంటుందో ఆ వైపు త్రాసు వంగుతుంది.
చూసారా పిల్లలు ఈ వీడియోని? ఇందులో త్రాసు ద్వారా మనము వస్తువుల బరువును ఎలా కొలవాలో తెలుసుకున్నాం కదా. నేను ఇప్పుడు మీకు ఒక చిత్రాన్ని చూపిస్తాను. ఆ చిత్రంలో మీరు ఆడుకునే రకరకాల ఆట వస్తువులు ఉన్నాయి. వాటిలో ఏవి బరువుగా ఉంటాయి, ఏవి తేలికగా ఉంటాయో మీరు గుర్తించవలసి ఉంటుంది. ముందుగా ఈ చిత్రాన్ని చూసి బరువుగా ఉన్నాయి, తేలికగా ఉన్నాయి సరేనా? చూస్తున్నారా పిల్లలు, ఇక్కడ రకరకాల బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, టెడ్డీ బియర్, బాల్, కార్, లారీ ఇలాంటి బొమ్మలు చూస్తున్నారు కదా. వీటిలో ఏవి బరువుగా ఉంటాయో, ఏవి తేలికగా ఉంటాయో మీరు గుర్తించాల్సి ఉంటుంది సరేనా పిల్లలు? చిత్రాన్ని చూపిస్తాను. అది 2వ తరగతి గణిత పుస్తకంలోని 104వ పేజీలో ఉంది. దాన్ని మీరు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ చిత్రంలో రకరకాల బొమ్మలు ఉన్నాయి. అయితే వాటిలో మనం మొదట బరువుగా ఉన్న వాటిని గుర్తించాల్సి ఉంటుంది. ఆ ఇచ్చిన వస్తువులలో ఏది బరువుగా ఉందో దానికి మనము టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. చూస్తున్నారా పిల్లలు ఈ బొమ్మని, దీంట్లో బరువు ఎక్కువ ఉన్న వాటిని టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొదట మనకు ఒక పెన్ను పలకా ఇచ్చాడు కదా, వీటిలో ఏది బరువుగా ఉంటుంది ఊహించండి. వెరీ గుడ్, పలక బరువుగా ఉంటుంది కాబట్టి దానికి టిక్ మార్క్ చేయాలి. అలాగే మిగతా ఇక్కడ టేబుల్, కుర్చీ, సైకిల్, స్కూటర్ ఇచ్చాడు కదా, వాటిలో అధిక బరువు ఉన్న వాటిని గుర్తించి టిక్ మార్క్ చేయండి సరేనా పిల్లలు? చేశారా పిల్లలు? ఇప్పుడు నేను మరొక చిత్రాన్ని చూపిస్తాను. అందులో మీరు బరువు తక్కువగా ఉండే వాటికి టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది సరేనా పిల్లలు? మొదట ఇంతకుముందేమో మీరు చేసింది బరువు ఎక్కువ ఉన్న వాటికి టిక్ చేశారు కదా, ఇప్పుడు బరువు తక్కువ ఉన్న వస్తువులకి టిక్ చేయాల్సి ఉంటుంది ఓకేనా? చూస్తున్నారా పిల్లలు, ఇక్కడ మనకు కోడిగుడ్డు ఇచ్చాడు కదా, వీటిలో బరువు తక్కువ ఉండే వాటిని మనకు టిక్ చేయాలి. ఏది బరువు తక్కువగా ఉంటుంది? ఎస్ కరెక్ట్, కోడిగుడ్డు తక్కువ బరువుగా ఉంటుంది కాబట్టి దానికి టిక్ చేయాలి. అలాగే మిగతా వాటిని కూడా ఏవి తక్కువ బరువుగా ఉంటాయో గుర్తించి వాటికి టిక్ చేయాల్సి ఉంటుంది ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, మీరు వర్క్ కంప్లీట్ చేశారు కదా. దీని ద్వారా మీకు ఏమర్థమవుతుంది అంటే బరువు ఎక్కువ ఉన్న వాటిని, బరువు తక్కువగా ఉన్న వాటిని గుర్తించడం నేర్చుకున్నారు కదా. అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులలో కూడా మీరు గమనించండి, ఏవి తక్కువ బరువుగా ఉంటాయి, ఏవి ఎక్కువ బరువుగా ఉంటాయో గమనించి చూడండి ఓకే పిల్లలు? మీకు ఈరోజు ఈ బరువు గురించి మనం తెలుసుకున్నాం కదా. అలాగే ఈ బరువును తూచడానికి కూడా రకరకాల పరికరాలు ఉన్నాయి, వాటి గురించి మనం తర్వాత నేర్చుకుందాం.